కార్పొరేషన్ అధికారులారా, డౌన్ డౌన్ ఇరిగేషన్ అధికారులారా, తీసుకో సైజ్ తీసుకో. గసించాలి అధికార నిర్లక్ష్య వైఖరి, గసించాలి గసించాలి నశించాలి ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైఖరి, నశించాలి గసించాలి నశించాలి అధికార నిర్లక్ష్య వైఖరి, నశించాలి గసించాలి నశించాలి ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఆయన వచ్చిన తర్వాత మాకు అన్ని బాగా జరిగాయి. నశించాలి నశించాలి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి 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 ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి 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 ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి 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 ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి. రావాలి రావాలి ఇరిగేషన్ అధికారులు వెంటనే రావాలి, రావాలి రావాలి ఇరిగేషన్ అధికారులు వెంటనే రావాలి, రావాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ప్రారంభించాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ప్రారంభించాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి ప్రారంభించాలి బ్రిడ్జ్ ను వెంటనే ప్రారంభించాలి, నశించాలి. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైఖరి, 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 నిర్మించాలి నిర్మించాలి బ్రిడ్జ్ ను వెంటనే, 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 నశించాలి. ఇరిగేషన్ అధికార నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నిర్మించాలి నిర్మించాలి బ్రిడ్జ్ ను వెంటనే, నిర్మించాలి నిర్మించాలని బ్రిడ్జ్ ను వెంటనే, నిర్మించాలి నిర్మించాలి అనేక ప్రమాదాలకు గురవుతున్న బ్రిడ్జ్ ను వెంటనే, నిర్మించాలి
నిర్మించాలి నిర్మించాలి అనేక ప్రమాదాలకు గురవుతున్న బ్రిడ్జ్ను వెంటనే ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్మించాలి అనేక ప్రమాదాలకు గురవుతున్న బ్రిడ్జ్ను వెంటనే నిర్మించాలి నిర్మించాలి అనేక ప్రమాదాలకు గురవుతున్న బ్రిడ్జ్ను వెంటనే నిర్మించాలి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పంపిస్తున్నాడంట పది నిమిషాలు లోపల వచ్చేస్తాను చావటం కాదు పని స్టార్ట్ చేయాలి చావటం కాదు వచ్చి మళ్ళీ మాటలు చెప్పటం కాదు పని స్టార్ట్ చేస్తుంది కాంగ్రెస్ ఏం కదే కదా కదలరమ్మా తెలియదు ఎందుకంటే అడిగేది ఎందుకంటమ్మా వాళ్ళతో నేను ఫోన్లో ఏం మాట్లాడింది ఎవరికి తెలియదు కదమ్మా వాళ్ళతో మాట్లాడి 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 రోజు వాయిదాలు వేస్తాయి ఇదే పరిస్థితులే కదమ్మా ఆడకూడ శివాజీ నాకు పిచ్చి ఉంది కదా ఆ శివాజీ అని పిలిచి అదే పరిస్థితి రోజు రేపు 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 అని వాళ్ళ మాటలు నమ్మి నేను మీకు చెప్పి మీకైని నా బాధలు తెలియదు జనరల్గా మీకని కదమ్మా తెలియదు కదమ్మా నేను అందుకోసం ఇట్టన్నా కనీసం వాళ్ళకి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చి మురదనడలో కూర్చొని ఉండడానంటే ఇంకొకసారి ఇంకో సమస్య చెప్పినప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు మనమే చెత్త ట్రాక్టర్లు కాంట్రాక్ట్ అవ్వటంలే రోడ్డు కాంట్రాక్ట్ అవ్వటంలే మనం ఏం అడుగుతున్నాం జనం సమస్యలు అడుగుతున్నాం అడిగే సమస్యలు కూడా కొండ మీద కోతిని తెచ్చిమంటాంలే ఇప్పుడు ఉండే విజయం పాల్గొట్టి ఉండే విజయం పాల్గొట్టి ఇప్పుడు ఇప్పుడు దాకా మీ అందరి అదృష్టం మా అందరి అదృష్టం ఒక రకంగా వాళ్ళ అదృష్టం కూడా అమ్మ ఈడ కానీ జరగరాని జరుగుంటే ఇప్పుడు ఈ నీళ్లు ఇది కలిసిపోయి ఉండే గోడలు బాగుట్టేస్తే గోడలు బాగుట్టేస్తే మొన్న బైక్ పడిందని మొన్న చెప్తున్నారు పిల్లోడు దీంట్లో పడితే ఇప్పుడు పిల్లకాయలు ఆ పక్క పిల్లకాయలు ఉండరు ఈ పక్క పిల్లకాయలు ఉండరు ఇప్పుడు అందరికి చుట్టూ కలిసి పెద్ద బ్రిడ్జ్ ఇది అయిపోయింది ఇక్కడ పిల్లోడు పడితే పరిస్థితి ఏంది అది వాళ్ళకు కూడా నష్టమే అంత ఇప్పుడు వాళ్ళ నష్టం అంటే ఉద్యోగాలు బాగుచ్చు ఏం కాదంటా ఆ రోజు మేము అందరం రావచ్చు పరామర్శించవచ్చు కానీ అది చచ్చిపోయిన పిల్లడికి ఎవరు ప్రాణాలు తెచ్చుతారా ఇచ్చినారు కదా అందుకనే మాకు ఇంటో కొంచెం వాళ్ళ ఏమంటారు దాన్ని దున్నపోత మీద వర్షం పడితే కదలదు కదా అంటే కదిలిద్దామని అంత మించి ఎక్కేయాలి చూద్దాం ఏం జరుగుతుంది నా చేత్తో నేను కట్టేది అయితే నా వాటిలో పెట్టుకోవచ్చు వాళ్ళు రావాలా మీరు అందరి సమక్షంలో ఇప్పుడు అందరు ఎందుకు తీసుకువచ్చామంటే రేపు మళ్ళీ మాట తప్పుతారని రేపు మాట తప్పుతారని మీ అందరి సమక్షంలో వాళ్ళు రావాలా మాట చెప్పాలా మీ సమక్షంలో మాట చెప్పాలా మీడియా అంతా వచ్చింది మీడియా సమక్షంలో మాట చెప్పాలా చెప్తే అట్టే మాకు అభ్యంతరం రాని ఎందుకంటే ఆ ఒత్తిడి వాళ్ళకి పడింది ఇప్పుడు అధికారం ఉంటే ఇన్ని సమస్యలు కాదమ్మా ఒక్క ఫోన్ చేస్తే పని అయిపోతాయి అధికారం లేకుండా వచ్చే సమస్యలు ఎన్ని అధికారం లేదమ్మా అని చెప్పని తప్పించుకోవడం నాకు అలవాట్లేదు ఏదో రకంగా చేయాలన్న తాపత్రయం దానికోసం తల్లి నా కడుపు ఉంటుంది కాదమ్మా ఉండే బిజ్యం పాల్గొంటేది ఏందమ్మా ఉండే బిజ్యం పాల్గొంటేది నాకు అర్థం కావట్లేదు విన్నారు కదా రెండు నెలలైంది పగలగొట్టి మూడు నెలలైంది పగలగొట్టి అదే ఉంటే ఒక ఆయన చెప్తారంట ఆ స్తంభం అడ్డం అని ఆ స్తంభం అడ్డం ఉంటే ఎవరు తీయాల స్తంభం అడ్డం ఉంటే ఇరిగేషన్ వాళ్ళు కరెంట్ వాళ్ళతో మాట్లాడుకుని స్తంభం తీయాల వాళ్ళు డబ్బులు అడుగుతారంట తలారం తీసుకుని ఇయ్యాలంట ఏంది దుర్మార్గం నాకు అర్థం కావట్లేదు సరే పోనేమ్మా ఇక పగల కొట్టేది ఏంటి ఓడలు పాలు కొట్టకుండా ఉంచు స్టార్ట్ చేసిన తర్వాత ఆ పక్క బోర్డు పెట్టు ఈ పక్క బోర్డు పెట్టు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి ఎవరు రావద్దు అని చెప్పని పెట్టి ఆ బ్రిడ్జి పూర్తి చేయి గోడల పాలు కొట్టేసి ఏం బోర్డులు పెట్టకుండా పోయే దారి కూడా పోవచ్చిందే ఈ నీళ్ళల్లో చీకట్లో ఆడ లైట్లు గోళ్ళు నీళ్ళల్లో పరిస్థితి ఏం కాదు మీ దృష్టిలో పొరపాటు మాట్లాడుతుంది కేవలం పొరపాటు అండి ఒకటి బాబు ఒకటి అర్థం చేసి నేను కొండ మీద కూర్చుని తెచ్చిమగా ఉండే బ్రిడ్జిని పెద్ద చేసి కట్టడం ఆపరేషన్ పెద్ద చెప్పండి సార్ మీరు పని స్టార్ట్ అయిన తర్వాత
రాజేశ ఇప్పుడు ఒకటమ్మా ఒకటి బ్రిడ్జి ఒకటే రోజు అన్ని బ్రిడ్జీలు స్టార్ట్ చేయాలంటే సాధ్యం కాదు. నేను కాదని నేను అర్థం చేస్తున్నాను. కానీ బ్రిడ్జి స్టార్ట్ అయిన తర్వాత ఆకూడదు, అవునా కాదా? ఇక్కడ ఆల్రెడీ బ్రిడ్జి ఉంది, కొత్త పిచ్చి కాదు. కొత్త పిచ్చి కోసం అయితే మీరు అనొచ్చు, సార్ 4 రోజులు కడతాం, 4 రోజులు కడతాం, 2 నెలలు కడతాం, 3 నెలలు కడతాం అని చెప్పని. ఇది ఆల్రెడీ పిచ్చి ఉండింది, ఉండే పిచ్చి పాడు పడిపోయిందా? 2 సరిపోవటం లేదు. సన్న పిచ్చి పెద్ద పిచ్చి కట్టమని అడిగాం, అవునా? పిచ్చి కడతాం అని చెప్పారు. పిచ్చి కడతాం అని చెప్పిన తర్వాత ఆట పక్క గోడలు బాగు కొట్టేసి దీన్ని 3 నెలలనే కదా, ఇంకా పైన నేను చెప్తున్నాను, 3 నెలలు నా నోటీస్, 3 నెలలుగా ఈ గోడలు బలగొట్టేసి ఉంటే ఇటు ఇటు పోయేవాళ్ళు ఆ పడితే పరిస్థితి. ఇప్పుడు నేను దిగితే నాకే ఏదకే నడుగు లోతు నీళ్లు వచ్చినాయి. చిన్న పిల్లకాయలు పడితే పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు, ఇక్కడంతా పనులు చేసుకునే వాళ్ళు, వాళ్ళు పనులకు పోతారు, పిల్లకాయలు ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆడుకున్న పిల్లకాయలు పడితే వాళ్ళ ప్రాణాలు దిక్కేవారు. సాయంత్రం అయితే ఈ దారి గుండా స్కూటర్లు సైకిళ్ళు నడిచిపోతూ ఉంటారు. ఈ నీళ్లు బ్రిడ్జి ఏమన్నా కనపడుతుందా? ఇప్పుడన్నా నీళ్లు, మొన్న వర్షం వచ్చిన రోజు అయితే మొన్న మన సాయి రెడ్డి వాళ్ళు చెప్తారు వస్తే పైరు నీళ్ళు పడే పరిస్థితి, ఏది నీళ్ళో ఏది తెలియక పడితే పరిస్థితి ఏంది, అంత నిర్లక్ష్యమైంది. ఇదే పరిస్థితి శివాజీనగర్లో కొత్త బ్రిడ్జి ఒకటి ఎంతకాల నుంచి పెండింగ్ ఉంది? శివాజీనగర్లో కొత్త బ్రిడ్జి ఎంతకాల నుంచి పెండింగ్ ఉంది? ఈ బ్రిడ్జి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నువ్వు బాధ్యత తీసుకొని అందరి ముందు చెప్తే నేను ఇక్కడి నుంచి కదలతా, లేకుంటే ఏడే కూర్చుంటా. దాంట్లో 2 ఆలోచనలు, మీ ఎస్సీ రావాలా, మీ సిఈ రావాలా, మీ కలెక్టర్ రావాలా, మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం రావాలా, దాంట్లో 2 ఆలోచనలు. నాకు ఎప్పుడు బ్రిడ్జి స్టార్ట్ చేస్తా నాకు ఇప్పుడు 9:00 నేను 3 గంటలు టైం ఇస్తున్నా, 12 లోపల నాకు ఎక్కడ పరిష్కారం కావాలా? డిస్మాండిల్ చేయాలా? ఆ పక్క ఈ పక్క కట్టేయాలా? అట్టే డిస్మాండిల్ చేసిన తర్వాత డిస్మాండిల్ అయిపోయింది సార్ కట్టేసాం సార్ అంటే కుదరదు, అర్థం కదా? వేగవంతంగా పూర్తి చేయాలి, ఎప్పుడు పూర్తి చేస్తాం. సుమారు అది విజయమ్మా, నేను ఈ గంట కంప్లీట్ చేయమను, నువ్వు గంటలో స్టార్ట్ చేస్తానని చెప్పావు. గంట కాదు నాయన, 3 గంటలు టైం తీసుకో, లేదు 12 గంటలకు నాకు నుంచి స్టార్ట్ చేసిన ఫోన్ రావాలా, లేకపోతే మళ్ళీ వచ్చిన కూర్చుంటారని చెప్తున్నా. ఎప్పుడు నాకు పూర్తి చేస్తాం, పోతున్న నెల కంప్లీట్ చేస్తాం, 2 నెలలు టైం తీసుకో. ఇప్పుడు 3 గంటలు అన్నావు, నేను 3 గంటలు టైం చెప్తున్నా, 12 గంటల లోపల ఇక్కడ నుంచి నాకు ఫోన్ రావాలా? ఏమని సార్ బిడ్జి ఫోన్లు స్టార్ట్ అయ్యాయని చెప్పని, మా వాళ్ళు ఫోన్లు చేస్తారు, మీరు ఫోన్లు చేసి చెప్పండి, అయితే నేను మళ్ళీ రాను ఇక్కడ. ఇంకా రాకుంటే 12 గంటలకు వచ్చి ఇదే నెలల్లో పూనుకుంటా మీ ఇష్టం చెప్తున్న తర్వాత పూనుకోండి సార్. నాకు అభ్యంతరం లేదంటే అది గవర్నమెంట్ గౌరవం కాదు. ఒక ఎమ్మెల్యే వచ్చి నీళ్ళలో దిగేదంటే, ఒక ఎమ్మెల్యే నీళ్ళలో కూర్చోండాలంటే అది గౌరవం కాదు. మీరు పూనుకుంటే ఏమాత్రం గౌరవం, మీరు ఆలోచన చేయండి. 1.5 నెలలు పూర్తి చేస్తాను, పాలు కొట్టి సార్ పని అయిపోయింది, దీని వరకు పాలు కొట్టేశాను, ఆ పక్క కట్టేశాను, ఈ పక్క కట్టేశాను అంటే కుదరదు. 1.5 నెలలు పూర్తి చేస్తాను, నేనేం చెప్తున్నాను 2 నెలలు టైం తీసుకోమంటున్నా. ఈ రోజు వచ్చి డేటు డిసెంబర్ 5 రోజు, జనవరి 5 కల్లా మళ్ళీ జనవరి 1 వచ్చింది సార్. మధ్యలో పండుగలు వచ్చేస్తారు, నాకేమీ వద్దు. నీ కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటావో, మీ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తారో, మీ తంటాలు మీ నాకు సంబంధం లే. 1.5 నెలలు నువ్వు చెప్పిందా? 1.5 నెలలు అంటే నేను నీకు 2 నెలలు చెప్తున్నా, అంటే ఫిబ్రవరి 5, డిసెంబర్ 5 ఫిబ్రవరి 5 కంప్లీట్ చేయాలి. వీలైతే ముందే ప్రయత్నం చేసి చెయ్యి, ఎందుకంటే ఇది ఎంత అవసరం ఉండే బ్రిడ్జి. నువ్వు బ్రిడ్జి కట్టే లోపల ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు పోవాలంటే మా చుట్టూ దొరికిపోయే పరిస్థితి కాబట్టి పూర్తి చేయి. తర్వాత శివాజీనగర్ బ్రిడ్జి సంగతింది వేణుగోపాలయ్య గారు మాట్లాడు, సుబ్బయ్య గారు వేణుగోపాలయ్యతో మాట్లాడండి, ఆయన కూడా చెప్పండి చెప్పండి, శివాజీనగర్ బ్రిడ్జి స్టార్ట్ చేస్తాడా? అండ్ ఇవన్నీ చాలు ఆ కాలంలో కూర్చోమంటారు కనుక్కోండి. తర్వాత ఆ కరెంటు స్తంభమా, దాంట్లో ఏంటంటే మీరు తీసుకోవాలా? మీరు తీసుకోవచ్చు, మీరు వేరే వాళ్ళు వచ్చి, వేరే వాళ్ళు వచ్చి కళాంటే ఎంత